క్రైస్ దలార్డ్ ప్రతి వారం శాంతి టీవీ పరిచయ ద్వారా యేసే రక్షకుడని విశ్వసిస్తున్న క్రీస్తు బిడ్డలైనటువంటి మీకందరికి లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రభు నామములో వందనములు తెలియజేయుచున్నాము. లార్డ్ జీసస్ క్రైస్ట్ సంస్థ వ్యవస్థాపకులైన మా నాన్నగారికి దేవునిచ్చిన కృపను బట్టి మేమెంతో సంతోషిస్తున్నాము. ఇప్పుడు దైవజనులు వాక్య పరిచర్య చేసెదరు, ప్రార్థనా పూర్వకముగా ఆలకించుదాం. దేవుని వాక్యం మనకి జీవం కాబట్టి ఈ సమయంలో దేవుని వాక్యం పర విలువతల దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో నీ పాదసన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. ప్రభా, ఈ సమయంలో సువార్తను ప్రకటించమని ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తూ ప్రభా తండ్రినైనా మరి ఈ సమయంలో నీ కనికరాన్ని కనికరపు వార్తను ప్రభా తండ్రినైనా ప్రభా నీ యొక్క సిలువ మరణ పునరుద్ధానాలను గురించినటువంటి సత్యాన్ని వెల్లడిపరచుటకు నీ దాసుని వాడుకొనుమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రినైనా. ఇంతవరకు యేసు అని నాము ఇనని ప్రతి వ్యక్తి ప్రభా ఆయన లోక రక్షకుడని, ఆయన ఒక్కడే పరలోకానికి తండ్రి వద్దకు మార్గమని ప్రభానైనా మరి ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ విని గ్రహించి అంగీకరించి ఆత్మల రక్షణ పొందాలని వారి నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు దేవుడు అని తెలియకున్నారో వారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు. వారిని దర్శించండి, వారికి ప్రభా తండ్రి ఆత్మీయమైనటువంటి అవగాహన ప్రభా తండ్రి వారు గ్రహించి వారు సరైన విధానంలో వాక్యాన్ని గ్రహించి ప్రభా యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని, ఆయన పరిశుద్ధులని, ఆయన లోకరక్షకులని, ఆయన ఒక్కడే పరలోకానికి మార్గమని ఎరుగునట్లుగా సహాయించండి, అంగీకరించినట్లుగా కృప చూపించండి. రక్షణ మహిమాయుక్తమైన సంతోషము సమాధానము వారు కూడా సంతరించుకున్నట్లు ఈ వాక్యం ద్వారా వారిని దర్శించమని, వారికి కావలసినటువంటి ప్రభా తండ్రినైనా స్వస్థమైనటువంటి తేటతెల్లమైనటువంటి వాక్య వివరణ అర్థం చేసుకుని చక్కగా వారు గ్రహించినట్లుగా ప్రభా నీ యొద్దకు చేరి నిన్ను విశ్వాసంతో అంగీకరించినట్లుగా నీలో వేరుపారి ఫలించి విస్తరించి ఫలించుటకు సహాయం చేయడని ఈ నా మనంలో నా ప్రియరక్షకుడు ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అతి ముఖ్య వినయంతో పాదాలు పట్టుకుని బ్రతిమలాడి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. మరొకసారి యేసే రక్షకుడు అన్నటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరితో దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ దేవుడిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఆ దినం సాధు సుందర్ సింగ్ ప్రభుతో మాట్లాడుతుంటాడు హిమాలయ పర్వతాలు, ఎందుకంటే హిమాలయ పర్వతాల్లో ప్రభు ఎప్పుడు సాధు సుందర్ సింగ్తో స్నేహితులాగా మాట్లాడేవాడు. ఆ దినం సాధు సుందర్ సింగ్ మరి కూర్చొని ఉంటాడు, ప్రభు పక్కన కూర్చున్నప్పుడు కన్నార్పకుండా ప్రభు వైపు అలా చూస్తుంటాడు. ప్రభు పద్మములు వంటి నేత్రాలు, తెల్లని ఉన్నిపోయినటువంటి ఆయన శిరస్సు, చిరుమందహాసుడు, దయారసం పోయబడినటువంటి ఆ పెదవులు, ఆ నీతిశ్వరుడు కన్నార్పకుండా చూస్తూ ప్రభువా ఏమనరంటే నా సందేహం తీర్చాలి అంటాడు. ప్రభు విస్తార జల ప్రవాహాల కంఠస్వరం కదా మాధురుడు, చిరునవ్వు నవ్వుతూ ఏంటి నీ సందేహం అని అడిగాడు. ఇప్పుడు సాధు సుందర్ సింగ్ అడిగాడు, ప్రభువా నీవు నాకు ఇంత స్పష్టంగా కనబడుతున్నావు, నేను ఇంత చక్కగా నీతో మాట్లాడుతున్నాను, ముఖాముఖిగా నిన్న పక్కన కూర్చుంటున్నావు, రేపరేపడాతని వస్త్రపరిచంగా నాకు తగులుతుంది, నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభువా. కానీ ఈ ప్రపంచం అంతా కూడా మరి ఒక్కసారి నువ్వు కనబడితే అందరూ రక్షణ పొందుతారు కదా ప్రభువా, ఈ సువార్త ప్రకటించడం ఇవన్నీ ఏమీ లేకుండా ఒక్కసారి నువ్వు కనబడితే చాలు ప్రభువా, అందరిని నమ్ముకుంటారు కదా ప్రభువా అని చెప్పి ప్రభుతో అన్నాడట. ఆ మాటకి ప్రభు చాలాసేపు నవ్వాడట. ఆయన ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో ఆ యొక్క మంచు పర్వతాల్లో నా ప్రియుడు యొక్క చిరునవ్వు ప్రతిధ్వనిచ్చిందట అన్నాడంట సాధు సుందర్ సింగ్. నేను 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నానయ్యా, ఎంతమంది నమ్ముకున్నారు? 33.5 సంవత్సరాలు భూమి మీద నేను నివసించాను, ఎంతమంది రక్షించబడ్డారు, ఎంతమంది నన్ను ఎరిగారు మీరు ఆలోచించు. కానీ ఈ భూమి మీద అందరూ నన్ను ఎరిగేదానికి సువార్త అన్నటువంటి ఒక ఐశ్వర్యాన్ని నేను ఇచ్చాను. సువార్త అది నశించున్నటువంటి వారికి శిలువను కూర్చున్నటువంటి వార్త, అది వెరితనగా కనిపించినా రక్షించబడుతున్నటువంటి బిడ్డలకు దేవుని శక్తి. సువార్త ఒక్కటే మానవ హృదయాలను మారుస్తుంది. సువార్త ఒక్కటే
నన్నెవరో తెలుసుకునేటటువంటి ఆ అనుభవానికి తీసుకువస్తుంది. సువార్త శక్తి అద్భుతమైనటువంటిది, అది ప్రతి కఠిన హృదయాన్ని పగలగొడుతూ ఉంటుంది. మనవాడు కాదులే, ఈయన మనకు సంబంధించిన వాడు కాదులే అన్నటువంటి అపవాది కలిగిస్తున్న, యుగ సంబంధమైనటువంటి దేవత కలిగిస్తున్న ఆ గ్రుడ్డితనంలో నుంచి వారి మనోనేత్రాలు వెలిగించి సత్యమును కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానానికి నడిపిస్తుంది. సువార్త శక్తి అద్భుతమైనటువంటిది, అది చాలు. నేను కనబడితే నమ్ముకోవడం అసాధ్యం. అది 33.5 సంవత్సరం భూమి మీద ఉన్నాను, ఎంతమంది నమ్ముకున్నారు నీకు తెలియదు అన్నాడట. ఇంకేం మాట్లాడాల, సాధిస్తుంది. మౌనం అయిపోయాడు. ఇంకా సరే ప్రభు, సువార్త శక్తి అంత అద్భుతమైంది, నాకు అర్థమైంది అని చెప్పి అప్పటి నుంచి సువార్తను ఆయన అద్భుతంగా ప్రకటించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, సువార్త ఫలించేటటువంటిది. సువార్తలో ఉన్న ఐశ్వర్యం ఏంటి చెప్పన? కూర్చొని వాక్యం వింటున్న నీ జీవితంలో నువ్వు ఏ అక్కర కలిగి ఉన్నావు, నువ్వు ఏ అవసరత కలిగి ఉన్నావు, ఏ ఇరుకులో ఏ ఇబ్బందులో ఉన్నావో, నీకు కావలసినవన్నీ కూడా ఆయన సువార్త యొక్క నిధిలో దాచిపెట్టాడు. ఆయన ఏదే దిక్కుకు చూడాల్సిన అవసరం లేదు, ఏదే వైపు పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీకు ఏది కావాలి, నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు, ఈ భూమి మీద నువ్వు జీవించిన దినాలన్నీ కూడా నీకు ఏది కావాలో సమస్తము ఆ సువార్త యొక్క ఐశ్వర్యంలో దాచిపెట్టాడు ఆయన. మీరు చూడండి, మొదటి కొరింథి పత్రిక 15వ అధ్యాయంలో గమనించినట్లయితే 3, 4, 5 వచనాలు మనం గమనిస్తే, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఎంత అద్భుతమైనటువంటిది సువార్త అనేటటువంటిది, దేవుని ఆలోచన సువార్త అనేటటువంటిది. సువార్త అనే దేవుని యొక్క ప్రణాళిక. తన మహిమ కొరకు ఆయన దాచిపెట్టుకున్నాడు. ఆయన తన మహిమ కొరకు దాచిపెట్టుకున్నాడు. ఆయన సువార్త అనేది ఒక వ్యక్తి జీవితంలో దేవుని యొక్క ఐశ్వర్యపు మాధుర్యత అంతా కూడా ప్రతి భూమి మీద ప్రతి వ్యక్తి అనుభవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటాడు. దేవుని యొక్క ప్రణాళిక అది. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ మట్టి జ్ఞానానికి దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ అంత సులువుగా అర్థం కాదు. అది ఆయన బయలుపరిస్తేనే, ఆయన ప్రత్యక్ష పరిస్తే తప్ప ఆ యొక్క అనుభవంలోకి రాలేము. ఒకప్పుడు నేను ప్రభు పట్ల ఎంత కఠిన వైఖరిగా ఉన్నాను, ఒకప్పుడు ప్రభు పట్ల నేను ఎంత వ్యతిరేక భావాలు కడిగి ఉన్నాను, అలాంటి నన్ను దేవుడు దర్శించాడు. అనేక ఈ దినాల్లో ప్రభు ప్రేమ పట్ల ఎన్ని అవగాహన, అపవాది ఎన్ని అపోహలు కలిగించున్నాడు. ఈ అగాధ సముద్ర జలాలు ఆర్పజాలనటువంటి దేవుని ప్రేమ దగ్గరకు రానియకుండా అపవాది ఎన్ని ప్రణాళికలు ఏర్పరచున్నాడు. కానీ దేవుని శక్తి గొప్పది, సువార్త యొక్క శక్తి గొప్పది. లేఖనముల ప్రకారం దేవుడు ఈ భూమి మీదకి రాకమునిపే, ఆయన శిలువలో ప్రాణం పెట్టేదానికి రాకమునిపే, ఆయన ఏ రీతిగా ఈ భూమి మీదకి వస్తాడు, ఏ రీతిగా జన్మిస్తాడు, ఏ రీతిగా ఆయన భూమి మీద ఆయన శిలువలో ప్రాణం పెడతాడు, ఎలాగా తిరిగి ఆయన మరణించి తిరిగి లేస్తాడు, ఏ రీతిగా ఈ యొక్క గొప్ప రక్షణలో ఆ యొక్క గొప్ప రక్షణ యొక్క ఐశ్వర్యాన్ని అంతా కూడా దేవుడు లేఖనాలు దాచిపెట్టాడు. ఆయనతో ఉన్నటువంటి శిష్యులు అప్పటికే ప్రభు శిలువలో ప్రాణం పెట్టి 3 దినాలు అయిపోయింది, ఆయన పునరుద్ధానుడయ్యాడు. కానీ ఆయనతో ఉన్నటువంటి శిష్యులే ఈ యొక్క సత్యాన్ని గుర్తించలేకపోయారు. అనేక సార్లు ప్రభువు చెప్తూ వచ్చాడు, నేను ప్రాణం పెడతాను, తిరిగి లేస్తాను అన్నటువంటి ఆ యొక్క పునరుద్ధానపు యొక్క ఆధిక్యతను గుర్తించలేకుండా పోయారు వాళ్ళు. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం గమనిస్తే 30వ వచనంలో ఆయన వారితో భోజనము కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టిరి. వారి కన్నులు తెరవబడి ఆయన్ని గుర్తుపట్టిరి. ఎంత అద్భుతమైనటువంటి లేఖన భాగమైంది, చాలా అద్భుతమైనటువంటి లేఖన భాగం. ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత భూమి మీద కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం అది. ఇంతటికీ కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి మనం దేవునికి? కారణం ఏంటి? అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఏమిటి? దేవుని వాక్యం మనం గమనిస్తే కీర్తన 44వ కీర్తనలో అక్కడ 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. దేవుని వాక్యంలో తర్వాత కింద ఉంటుంది, దేవుని వాక్యంలో ఆయనలో అతిశయపడటనేటటువంటిది, నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీ నామమును బట్టి నిత్యము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనేటటువంటిది దేవుని యందు అతిశయపడుట.
కృతజ్ఞతా చెల్లించుటంటే దేవుని యందు అతిశయపడుట. మన జీవితాల్లో అనేక విషయాలు మనం అతిశయపడుతుంటాం, ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు అది ఏటేటి విషయంలో. కానీ దేవుడు కోరుకున్నది ఒక్కటే, అతిశయపడేవాడు మరి నా నిమిత్తమే అతిశయపడాలంటాడు. అందుకనే మీరు చూస్తే 20వ కీర్తన 7వ వచనం మనం గమనించినట్లయితే, కొందరు గుర్రములను బట్టి కొందరు రథములను బట్టి అతిశయపడితే మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నాం అంటాడు. దావీదుకున్న అతిశయం ఏంటి? నాకు ఒక జీవంగానే దేవుడు తెలుసు, నన్ను ఎరిగినటువంటి దేవుడు తెలుసు, నన్ను అర్థం చేసుకునే దేవుడు తెలుసు, నేను దేవుని మనసులో ఉన్నాను అనేటటువంటి సత్యం దావీదుకు తెలుసు కనుక ఎప్పుడు ఆ నిజ దేవుణ్ణి బట్టి ఆ ఉన్నవాణ్ణి అనువాణ్ణి బట్టి యుగములకు పూర్వము సకల యుగములకు పూర్వం ఉన్నటువంటి రాజాది రాజును బట్టి అతిశయపడుతూ ఉంటారు. దేవుని బిడ్డ, నువ్వు దేన్ని బట్టి అతిశయపడుతున్నావు ఆలోచించే శ్రేష్టమైన సమయంలో చూడండి. ఇంకా చాలా స్పష్టంగా రాశాడు యిర్మీయా గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 23-24 వచనాల్లో చూస్తే, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయపడాలంట? భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకున్నట్టును బట్టి అతిశయింపవలను. భూమి మీద కృప చూపుతూ మరి నీతి న్యాయములు జరిగించు యెహోవాను నేనేనని పరిశీలనగా తెలుసుకునేటందు అతిశయపడాలి, అట్టి వారిలో నేను ఆనందించి వాడినై ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డ, పరిశీలనగా ఆయన తెలుసుకున్నావా? పరిశీలనగా నీకు అర్థమైందా? ఆయన యొక్క ఐశ్వర్యం నీకు అర్థమైందా? ఆయనలో అర్థమైతే అనుక్షణం నువ్వు ఆయనను అతిశయపడుతూనే ఉంటావు, ఆయనలో అర్థమైతే అనుక్షణం ఆయనలో ఆనందిస్తూనే ఉంటాం. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ కూడా నా కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు, నా కొరకై రక్తం కాల్చినటువంటి దేవుడు ఆయన, నా కొరకై ఆయన భూమి మీదకి వచ్చి ఒక దైవజనుడు అన్నాడు. నాకు బలి ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి, ఈ భూమి మీద ఎవ్వరూ లేరు, నువ్వు ఒక్కడవే ఉన్నావు అనుకుందాం. వాక్యం వింటున్న నీ గురించి మాట్లాడుతున్నాడు, నువ్వొక్కటే భూమి మీద ఉన్నావు అనుకుంటాం. అలాంటప్పుడు నీ కొరకైనా ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టేవాడట. అది నా యేసు ప్రేమ. భూమి మీద నీకు ఎవ్వరూ లేరు, నువ్వొక్కడే ఉన్నావు అనుకుందాం, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి రక్షించుకుంటాడు ఆయన. అది నా యేసు ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ అండి! ఆ ప్రేమ నీకు అర్థమైతే ఆయనలోనే మనం అతిశయపడుతూ ఉంటాం. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించిన యెహోవాను నేనే అని పరిశీలనగా తెలుసుకునే వారు, అట్టి వారిలో నేను ఆనందించుతున్నాను అంటాడు. దేవుని బిడ్డ, దేవుడు నీ ఎందు ఆనందిస్తున్నాడా? నువ్వు ఎవరిని బట్టి అతిశయపడుతున్నావు? దేవుడు ఆ యొక్క అమ్మాయి గ్రామానికి వెళ్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు, అయోమయ స్థితిలో ఉన్నారు. కొంతమంది స్త్రీలు వచ్చి ఆయన కనబడలేదు, ఆయన దేహాన్ని ఎవరు ఎత్తుకుపోయారని చెప్పారు. అయోమయ స్థితిలో ఉన్నారు, కలవరంతో ఉన్నారు వాళ్ళు. దేవుడు వాళ్ళ కలవరాన్ని కనుమరుగు చేయాలని వారితో మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డ, నీ జీవితం అయోమయంగా ఉంది కాదు, నీ జీవితం కలవరంతో ఉంది కాదు. ఆయన ప్రతి అయోమయ స్థితిని కలవరాన్ని కనుమరుగు చేసే దేవుడు ఆయన. అందుకనే పునరుద్ధరణటువంటి ప్రభు వారితో నడవడం ప్రారంభించాడు. లుకాసువార్త 24:15 యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచినని ఉంటుందండి. నాకు బలే ఇష్టమైనటువంటి వాక్యం. వాళ్ళ హృదయంలో దుఃఖం ఉంది, కన్నీరు ఉంది, భవిష్యత్తు గురించినటువంటి అయోమయ స్థితి ఉంది. అలాంటి వారి పక్కన నా ప్రియుడు నడిచే దేవుడు. నీ పరిస్థితి ఇలాగనే ఉంది కదూ, నీ పక్కన కూడా ప్రభు ఉన్నాడండి, ఆయన నమ్మదగినటువంటి వాడు. ఈ విషయం నీకు అర్థమైతే నువ్వు ఆయనను అతిశయపడతావు, నీ విషయం నాకు అర్థమైతే ఆయనను ఎప్పుడు ఆనందిస్తావు. దేవుని వాక్యంలో ఎంత గొప్ప కృపను అనుగ్రహించాడు దేవుని వాక్యంలో. మీరు చూడండి, రోమా పత్రికలో 10వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, 9వ వచనంలో యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపునని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. చూడండి ఎంత గొప్ప ఐశ్వర్యం దేవుడు ఇచ్చాడు. అపోస్తలుల పౌలుకు కూడా అర్థం కాలేదు ఈ యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన రక్షణ యొక్క ప్రణాళిక అర్థం కాలేదు. దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రేమ యొక్క ప్రణాళిక ఈ మానవ జ్ఞానానికి అర్థం కాదండి. ఆయన బయలుపరిస్తేనే, అది సువార్త సత్యం ద్వారానే, లేఖనాల ప్రకారం ఆయన భూమి మీదకి వచ్చాడు, లేఖనాల ప్రకారం ఆయన ప్రాణం పెట్టాడు, లేఖనాల ప్రకారం ఆయన తిరిగి లేచాడు ఆయన. ఆ గొప్ప సువార్త ఐశ్వర్యం సృష్టికి అయితేనటువంటి దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వాక్యరూపైనటువంటి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఉండి 33 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారంలో ఆయన ఎందు నివసించింది. ఎంత గొప్ప దేవుడు ఆయన! ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. లాజరు
చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గర ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎందుకని, దేవా నువ్వు ఎల్లప్పుడూ నా మనం వినుచున్నందుకై నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను అన్నాడు అన్నమాట. ఆయన యొక్క దైవత్వాన్ని రుజువు చేసుకున్నాడు. మరణం మీద ఉన్నటువంటి ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని రుజువు చేసుకున్నాడు. లాజరు బయటికి రమ్మని చెప్పగానే బయటకు వచ్చాడు. దేవుని బిడ్డ, మన జీవితంలో ఏదో ఒక దినాన మరణాన్ని ఎదుర్కోక తప్పదు. మన జీవితంలో మరణం ఆఖరి శత్రు, కానీ క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందున్న వారు నూతన సృష్టి. ఎంత గొప్ప ఐశ్వర్యం చెప్పండి. మరణ భయం ఉండదండి. ఈనాడు నేను చనిపోతే నా ప్రభు దగ్గరికి వెళ్తాను, నిశ్చయత నాకుంది. అదే నిశ్చయత నువ్వు కలిగి జీవించాలని, అదే నిశ్చయత ప్రతి ఒక్కరూ భూమి మీద కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. దేవుడు ఏ వ్యక్తి నరకానికి వెళ్ళిన దేవునికి ఇష్టం కాదండి. అందుకనే ఎంతో ప్రయాసతో ఎంతో ఖర్చుతో సువార్త నలువైపులు దేవుడు వినిపిస్తూనే ఉన్నాడు. ఆయన ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా, ఏసే రక్షకుడు ఉన్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా ఎందుకు వాక్యం వింటున్నావు? ఈ యొక్క ఐశ్వర్యం నీతో పంచుకోవాలని, దేవుడు నీకుడి ఐశ్వర్యాన్ని అనుగ్రహించాలని దీని వెనక ఉన్న ప్రయాస, దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయనే రక్షకుడు అన్న సత్యం నువ్వు గుర్తించాలని, ఆయనలో నువ్వు అతిశయపడాలని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడండి. అది దేవుని యొక్క ఐశ్వర్యం అండి. అది మనం ఏం చేయాలి? దీనికి ఆయన ఎంత గొప్ప ఐశ్వర్యం ఇచ్చాడు, దీనికి నువ్వేం చేయబలేదు. యేసు ప్రభు నీ నడుతో ఒప్పుకుంటే దేవుడు మృతులలో నుండి ఆయన లేపిన నీ హృదయంలో విశ్వసించినటువంటి ఎడల ఆ గొప్ప సృష్టికర్తన దేవుణ్ణి, నీ గుండెల నిండా తండ్రినే భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఆయన నీ జీవితంలో ఆయన ఎవరో నీకు అర్థమవుతూ వస్తుంది. ఆయనతో సావాసం చేసే కొంది, ఆయనతో విశ్వాసం ఉంచే అనుభవాల దగ్గర ఆయన యొక్క సార్వభౌమ అధికారం, ఆయన యొక్క గుణ లక్షణాలు అన్నీ నీకు సంపూర్ణంగా అర్థమైనప్పుడు పండుకున్నా, లేచినా, నడుస్తున్నా, నిద్రపోతున్నా ఆయనలో ఎప్పుడు అతిశయపడుతూనే ఉంటాం. కీర్తన 44లో మనం చదువుకున్నట్లుగా ఆయన ఎందు ఎప్పుడు అతిశయపడే ఐశ్వర్యం, కృతజ్ఞతాస్తుతులు అంటే ఆయన ఎందు అతిశయపడటం అనేటటువంటిది. సువార్త ఐశ్వర్యం అంత గొప్పదండి సువార్త. అందుకని అదే రోమా పత్రిక 10వ అధ్యాయంలో నాకు ఇష్టమైనటువంటి ఒక వాక్యం ఉంది, 12వ వచనంలో, తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుట ఎందు ఆయన ఐశ్వర్యవంతుడండి. ఆ కృపే నేను ఎత్తుక్కుంటూ భూమి మీదకి వచ్చింది. ఆ కృపే నీ కొరకై ప్రాణం పెట్టింది. ఆ కృపే కడవ రక్తబొట్టు వరకు నీ కొరకై కార్చింది. ఎంత గొప్ప ప్రేమ! ప్రియుడైన యోహాన్ రాస్తాడు, ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టిన కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకుని చున్నాను. దేవుని బిడ్డ, నిన్ను నిన్నుగా ప్రేమించేటటువంటి ప్రేమ నా యేసు ప్రేమ, నిన్ను నిన్నుగా అర్థం చేసుకునే ప్రేమ నా యేసు ప్రేమ. ఆ ప్రేమ యొక్క ఐశ్వర్యము అది వ్యక్తిగతంగా మన సొంతం అండి. నమ్మిన ప్రతి బిడ్డ సొంతం అవుతూ ఉంటుంది. సువార్త యొక్క మాధుర్యత గొప్పది. సువార్త యొక్క శక్తి అద్భుతమైనటువంటిది. అందుకని ఈనాడు దేవుని నమ్మిన ప్రతి బిడ్డ ఆయన గురించి చెప్పకుండా మౌనంగా ఉండరండి. ఎందుకని, దేవుని ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు ఆయన. సువార్తకు వ్యతిరేకంగా నిలిచిన అన్ని పరిస్థితులను అవి తారుమారు చేసే దేవుడు. సువార్త ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఫలిస్తూ అది వ్యాప్తి చెందుతూనే ఉంటుంది. దశలోకి రాసిన పత్రికలో మనం చూస్తే సువార్త గురించి పౌలు చెప్తున్న సందర్భంలో అది మీలో ఫలించి అంటాడు. అంటే సువార్త ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడు ఫలించి నలువైపుల శాఖోపశాఖలు విస్తరిస్తూనే ఉంటుందండి. దేవుని వాక్యంలో నేను ఒకప్పుడు ఈ ఐశ్వర్యం అనుభవించాను. దీని ద్వారా ఈ మాధుర్యత ఈనాడు అనేక మందికి పంచగలిగే ఆధిక్యత మనకు కలిగింది. అనేక మందికి మనకు వెరివారిగా ఉంటాం. అనేక మంది మన హేళన చేస్తూ ఉంటారు. అనేక మంది ఎగతాలు చేస్తూ ఉంటారు. కానీ రక్షించబడుతున్న నీకు ఆ దేవుని శక్తి అర్థమవుతున్నప్పుడు నువ్వు ఆయనను అతిశయపడుతూ ఉంటావు. అంత గొప్ప ఐశ్వర్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. సువార్తల యొక్క ఐశ్వర్య మాధుర్యత అది వర్ణనాతీతమైనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది. దేవుని బిడ్డ, ఆ దినం కోరేశ్ రాజు సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. సింహాసనం కూర్చున్నప్పుడు మరి ఒక భార్యను, ఒక భర్తను, ఇద్దరు పిల్లల్ని తన ముందుకు తీసుకువస్తారు. తీసుకువచ్చిన తర్వాత ఆ దినం సభలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, శత్రు రాజుని ఆజ్ఞ ఇవ్వగానే చంపేయాలి. ఆ దినం కోరేష్ కూర్చొని ఉంటాడు. భార్య, భర్త బిడ్డను తీసుకొచ్చి కోరేష్ ముందు నిలబెడతారు. ఎందుకంటే ఆ రాజు యొక్క రాజ్యాన్ని కోరేష్ యొక్క సైన్యం జయించిన తర్వాత ఆ శత్రు రాజును తీసుకొచ్చి కోరేష్ నిలబెట్టగానే ఈయన ఆజ్ఞ ఇవ్వగానే ఆ రాజును చంపేయాలి, కుటుంబాన్ని చంపివేయాలి. కానీ కోరేషు ఆలోచిస్తాడు. ఆ బిడ్డలు చాలా అల్లారు ముద్దుగా ఉంటారు, చాలా ముచ్చటగా ఉంటారు. కోరేష్ ఆలోచిస్తూ, మహారాజా, నీ బిడ్డలు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళని చంపడానికి నాకు ఇష్టం లేదు, వారిద్దరిని విడిచిపెడతాను, నువ్వు నాకేమి ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు ఆ రాజు చేతులు కట్టుకొని రాజు ముందుకు వచ్చి, మహారాజా, నీ సైన్యం నా సింహాసనాన్ని ఆక్రమించుకొని నా రాజ్యాన్ని జయించింది. కానీ నేను అనేక దేశాలు జయించి
రహస్యంగా దాచిపెట్టినటువంటి నిధులు నీ వశం కాలేదు మహారాజా. అందుకని నా బిడ్డల్ని విడిచిపెడతాన్నావు గనక నేను రహస్యంగా దాచిపెట్టినటువంటి నిధులన్నీ నీ వశం చేస్తాను మహారాజా అంటాడు. నాకు అనిపిస్తుంది యశాగ్రంథాలు 45వ అధ్యాయంలో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలంలో నీకు అనుగ్రహిస్తానంటే కోరేశ్వక్షంగా రహస్యంలో మరిగిన ధనాన్ని నీకు ఇస్తానంటాడు. ఆ రీతికి రహస్యంలో మరిగినటువంటి ఆ నిధులన్నీ కూడా ఆ యొక్క కోరేష్ వశం చేస్తాడు. తిరిగి మళ్ళీ సభ ప్రారంభమవుతూ ఉంటుంది. ఆ దినం కోరేష్ ఆలోచిస్తూ ఇద్దరు బిడ్డలు విడిచిపెట్టే తల్లి లేకుండా బిడ్డలు బతకడం కష్టం కనుక ఎందుకో నీ కుటుంబాన్ని చూస్తే నాకు కనికరం కలుగుతుంది కనుక నీ ఇద్దరు బిడ్డలను కూడా విడిచిపెట్టేసి మీ భార్యని కూడా విడిచిపెడతాను, నిన్ను మాత్రం చంపేస్తాను, ఎందుకంటే శత్రు శేషం ఉండకూడదు కనుక, మరి నువ్వు నాకేమి ఇస్తావు అని అడుగుతాడు. అప్పుడు రాజు చాలాసేపు చేతులు కట్టుకొని మౌనంగా రాజు ముందు నిలబెడతాడు. కోరేష్ అడుగుతాడు, ఎందుకు మౌనంగా ఉన్నావు అని అడుగుతాడు. అడిగితే, మహారాజా నా సింహాసనం నీ వశమైపోయింది, అనేక దేశాలు కష్టపడి యుద్ధం చేసి దాచిపెట్టిన నిధులన్నీ నీ వశమైపోయినాయి మహారాజా, నువ్వు అంగీకరిస్తే నా భార్యని విడిచిపెడతాన్నావు కదా ప్రభు, అందుకని నువ్వు అంగీకరిస్తే నా దగ్గర ఒకటి ఉంది, అది నేను ఇస్తాను అంటాడు. అప్పుడు కోరేష్ ఏంటిదని అడుగుతాడు. ఆ రాజు అంటాడు, మహారాజా నా భార్యను విడిచిపెడతా అన్నావు గనక నా ప్రాణం ఇస్తాను, నా భార్యను విడిచిపెట్టు మహారాజా అంటాడు. ఆ మాటకి కోరేష్ సింహాసనం కూర్చున్నటువంటి కోరేష్ ఒక్కసారి లేచి నిలబడి ఇంత ప్రేమ కలిగినటువంటి కుటుంబాన్ని చంపి ఆ పాపాన్ని ఎందుకు ఒడిగట్టుకోవాలి, నీ సింహాసనం నీకు ఇచ్చేస్తున్నాను, నిన్ను విడిచిపెడుతున్నాను, సంతోషంగా నీ రాజ్యాన్ని పరిపాలించుకోమని చెప్పి కోరేష్ లేచి వెళ్ళిపోతాడు. ఈ రాజుకి ఎంత సంతోషం అయిపోద్దు, ఆ బిడ్డలను తీసుకొని ముద్దు పెట్టుకొని కోరేష్ పాదాల ముందు సాగిలిపడి కృతజ్ఞతాభావంతో ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆ భార్యను ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతాడు ఈ రాజు. వెళ్ళిపోయి ఆ దినం ఇలాంటి రాత్రి వేళే ఆయన తోటలో కూర్చొని ఉంటాడు, బిడ్డలు ఆడుకుంటూ ఉంటారు. ఈ రాజు అంటాడు, కోరేష్ ఎంత అందమైనటువంటి వాడు, కోరేష్ ఎంత దాతృత్వం కలిగినటువంటి వాడు, కోరేష్ మహారాజు ఎంత దయగలిగినటువంటి వాడు, మన సింహాసనాన్ని మనకిచ్చాడు, మన బిడ్డలు చంపకుండా వదిలిపెట్టాడు, ఎంత దయగలిగినటువంటి వాడని కోరేష్ గురించి పొగుడుతూ ఉంటాడు ఈ రాజు. రాణి ఏం మాట్లాడదు, మౌనంగా తల ఉంచుకొని మౌనంగా ఉంటుంది. అప్పుడు రాజు అడుగుతాడు, మహారాణి కోరేష్ అందమైన వాడు కాదా, కోరేష్ దాతృత్వం కలిగిన వాడు కాదా, ఆయన ఎంత విశాల హృదయం గనక మన బిడ్డలను చంపకుండా విడిచిపెట్టాడు అంటే. ఈ రాణి తల పైకెత్తగానే ఆ కన్నీరు జాలువారుతూ ఉంటుంది ఆకుండా. రాజు ఆశ్చర్యపడిపోతాడు, ఏంటి ఇంత సంతోషమైన సమయంలో నువ్వు కన్నీరు కారుస్తున్నావు ఏంటి అని అడుగుతాడు. అప్పుడు ఈ రాణి నోరు తెరిచి, మహారాజా నా బిడ్డల్ని విడిచిపెడతానంటే రహస్యంగా దాచిపెట్టిన నిధులన్నీ కోరేష్ వశం చేసావు కదా, నన్ను విడిచిపెడతానంటే నీ ప్రాణం ఇస్తానన్నావు కదా, నా దృష్టిలో కోరేష్ గొప్పవాడు కాదు, నా దృష్టిలో కోరేష్ అందమైన వాడు కాదు రాజా, నీవు నాకు అమూల్యమైనటువంటి వాడివి, నీవు నాకు శ్రేష్టమైనటువంటి వాడివి, నా నిమిత్తమే ప్రాణం ఇస్తానన్నటువంటి నీవు నాకు ప్రశస్తమైన వాడివి తప్ప కోరేష్ నాకు అందమైన వాడు కాదు, కోరేష్ నా దృష్టిలో గొప్పవాడు కాదు మహారాజా, నన్ను విడిచిపెడతానంటే నువ్వు ప్రాణం ఇస్తానన్నా గనక నా దృష్టిలో నీవు శ్రేష్టమైనటువంటి వాడివి, నీవు అమూల్యమైనటువంటి వాడివి తప్ప ఇంకెవ్వరూ కాదని చెప్పి ఆప్యాయతగా ఆ రాణి తలను తీసుకెళ్ళి ఆ రాజు గుండెల మీద పెట్టి అలాగని మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆగుతాం. ఒకసారి మీరు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూస్తే అక్కడ ప్రియుడైనటువంటి యోహాను రాశాడు, ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎటుదని తెలుసుకునిచున్నాము, ఆయన మన నిమిత్తమై ప్రాణం పెట్టిన కనుక. దేవుని బిడ్డ, నీ కొరకు ప్రాణం పెట్టిన వారు ఎవరున్నారండి, నీ కొరకే ప్రాణం పెట్టి ప్రేమించిన వారు ఎవరున్నారండి ఆలోచించండి. నిన్నుగా ప్రేమించి శిలువలో ప్రాణం పెట్టినటువంటి నా ప్రేమ నీకు అర్థమైతే ఆయన్ని ద్వేషిస్తావా, ఆయన్ని తృణీకరిస్తావా ఆలోచించండి. మొదటి పేతురు పత్రికలో రాస్తాడు, విశ్వసించి మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు, ఆ ప్రేమ నీకు అర్థమైతే ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకుంటూ నీ హృదయాన్ని ఆయనకి ఇవ్వకుండా ఇంకా వాయిదా వేసుకుంటూ ఆలోచించండి. అందుకనే దేవుని వాక్యంలో లేఖనాల ప్రకారం ఆయన మరణించాడండి, దేవుని ఆలోచన అండి, ఏదో అభూత కల్పనగా చెప్పే కాదండి. పరిశుద్ధ గ్రంథం దేవుని ప్రేమకు సాదృశ్యం అండి, దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడు, దేవుడు నా పట్ల ఆయనకున్న ఉద్దేశాలేంటో స్పష్టంగా మనకు అర్థమయ్యే రీతిగా దేవుడు యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతుల్లో పెట్టాడు. ఆయన మన నిమిత్తమే ప్రాణం పెట్టినటువంటి దేవుడు ఆయన. ఆ యొక్క రాణి దృష్టిలో కోరేష్ గొప్పవాడు కాదు, కోరేష్ అందమైన వాడు కాదు,
తన భర్త తన కొరకు ప్రాణం పెడతానన్నాడు కనుక తన దృష్టిలో తన భర్తే అమూల్యమైనవాడు, తన భర్తే శ్రేష్టమైనటువంటి వాడు, తన భర్తే గొప్పవాడు. ఆయనకి మించి ఇంకెవరు లేరు ఆ యొక్క రాణి దృష్టిలో. మన దృష్టిలో మన కొరకే ప్రాణం పెట్టినటువంటి కన్న తండ్రి ప్రేమ మనకు అర్థమైతే ఆయన మనకు అమూల్యమైనటువంటి వాడుగా, ఆయన మనకు శ్రేష్టమైనటువంటి వాడుగా, ఆయన మనకు ఉన్నతమైనటువంటి వాడుగా ఉంటాడు. అందుకని మీరు పేతురు పత్రిక చదవండి, అమూల్యమైన రక్తంతో మనల్ని విమోచించాడంటండి. మనకిచ్చిన విశ్వాసం కూడా అమూల్యమైనటువంటిది. ఆయన రాస్తూ విశ్వసించి మీకు ఆయన అమూల్యమైనటువంటి వాడు, ఎంత గొప్ప కృపలు ఇచ్చాడండి. అంత మాత్రం కాదు, పేతురు పత్రికలో నాకు ఇష్టమైన మాట ఆయన అంటాడు, మీరు ఇప్పుడు చూడకుండానే ప్రభువు నమ్ముతున్నారు, దానికి ప్రతిఫలం ఏంటి తెలుసా? చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం అని రాస్తాడు. అది ఎవరైతే ఈ యొక్క రక్షణ మారుమనసు అనుభవంలోకి వస్తారో వారి అంతరంగంలో అనుభవిస్తున్నటువంటి ఆ దైవికమైన శాంతి, ఆ రక్షణ ఆనందం అనేటటువంటిది ఈ పెదవులతో వర్ణించడం ఎవరికీ సాధ్యం కాదండి. అనుభవించే నీ అంతరంగానికి, నీ ప్రేమించే ఆ దేవునికి ఆ యొక్క మాధుర్యత అర్థమవుతుంది గనక ఆయనలో ఎప్పుడు నువ్వు అతిశయపడుతూనే ఉంటావు తప్ప ఇంకెప్పటికీ అర్థం కాదు ఈ యొక్క ఐశ్వర్యం అనేటటువంటి. దేవుని బిడ్డ, ఇందులోకి ఒక ప్రశ్న మీతో అడగాలనుకుంటున్నాను. నువ్వు రక్షించబడ్డావా? మానుమసి పొందావా? ఈ ఐశ్వర్యం నీ సొంతమైందా? నువ్వు ధన్యురాలివి, ధన్యుడివి, ఆశీర్వదించబడి బిడలే. ఇంకా నీ కుటుంబంలో ఇంకా రక్షించబడలేదా? నువ్వు ప్రార్థించు, దేవుని వాగ్దానం ఉంది, ప్రభునటువంటి యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. మా తల్లి రక్షించబడిన తర్వాత మేమెవరు రక్షించబడలేదు, మా అమ్మ ఒకటే ప్రార్థించింది, నేను రక్షించబడ్డానయ్యా, నా మనోన్నతాలు వెలిగించావయ్యా, నేను ఇప్పుడు నిత్యరాజ్యంలో బంగారు వీధుల్లో నీతో యుగాయుగాలు ఉంటాను, నా బిడ్డలు నరకానికి వెళ్ళడం నీ చిత్తం కాదు కదయ్యా, నాకున్న 6 మంది బిడ్డలను కూడా నువ్వు రక్షించుకోమని నా తల్లి ప్రార్థించింది. దేవుడు మా 6 మందిని రక్షించుకున్నాడు. ఆ గొప్ప ఐశ్వర్యానికి మమ్మల్ని వారసులుగా చేశాడు ఆయన. ఈ ఐశ్వర్యం మీకు ఇవ్వాలని అందుకనే రోమా పత్రికలో 10వ అధ్యాయం 12వ వచనంలో తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీరు ఉన్న దగ్గరే మోకరిస్తే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడుగా, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడుగా ఉంటాడు. మోకరిస్తామా? ప్రార్థన చేసుకుందాం. మీరు ప్రార్థన చేయండి. ఈ దేవుడు నీతో సూటిగా మాట్లాడుతుండగా, నీ హృదయ తలుపులు తెరవమని ఆయన నీతో మాట్లాడుతుండగా ఇంకా నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. నేడే రక్షణ దినం కనుక నీవు మోకరించి ఆయన జీవితంలోకి ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో ఎప్పుడు ఆయనలో అతిశయపడుతూ ఉంటావు. ఆ గొప్ప ఐశ్వర్యం, ఆ గొప్ప రక్షణ ఆనందాన్ని దేవుడు మీకు అనుగ్రహించినగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డల కొరకే నీ పాసందుకు వస్తున్నానయ్యా. కన్న తండ్రి, కృపగలిగిన మా దేవ, అవును తండ్రి, నీవు లేఖనాల ప్రకారం నాయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టిన కన్న తండ్రివి. నీవిచ్చిన గొప్ప రక్షణ ఐశ్వర్యం ఎంతో గొప్పది నాయన. ఇదిగో ఈ బిడ్డలు మోకరించి ప్రార్థిస్తుంటగా తండ్రి, నాయన వారికి కూడా తండ్రి ఈ రక్షణ ఆనందాన్ని అనుగ్రహించండి. ఎవరైతే పశ్చాత్తాప కన్నీటితో నీ పాదాలు తడుపుతున్నారో వారిని దర్శించండి. అంత మాత్రం కాదు నాయన, నీ యొక్క మోకరించిన బిడ్డల జీవితాల్లో తండ్రి నాయన ఏ పరిస్థితిలో అయోమయ స్థితిలో ఉన్నారో ప్రభు ఒక్కసారి వారిని జ్ఞాపకం చేసుకోనైనా అయ్యా, నీవే ప్రతి చిక్కుముడి అద్భుతంగా ఇప్పగల గనక వారి జీవితాల్లో నీవే తండ్రి నేను కృప చూపటేందు ఐశ్వర్యవంతుడు కనుక నాయన నీ ఐశ్వర్యంలో బిడ్డల అక్కర్లన్నీ తీర్చినాయన నీ యొక్క వెలుగు, ఆ రక్షణ ఆనందము, ఆ దైవికమైన శాంతిని వారికి అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ కృపా శుభములు ఈ కుటుంబాల మీద ఉంచి ఈ కుటుంబాలను ఆశీర్వదించి దీవించమని దివ్య మధురమైన యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తూ, యేసే రక్షకుడు ఈ టీవీ కార్యక్రమం వెనుకున్నటువంటి ప్రయాసను జ్ఞాపకం చేసుకుని ఈ బిడ్డలకు రాదగిన దీవెన ప్రతిఫల బిడ్డలకు దయచేయమని శ్రీమంతుడైన యేసుక్రీస్తు నామములు ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభునటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసమును ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలందరికీ, కుటుంబాలకును ఆయన నిత్య సన్నిధి, నిత్య సమాధాన, కృపాక్షేమానందములు నిత్యము సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని మేము భావిస్తున్నాము. దైవజనులు బోధించిన వాక్యము ద్వారా ప్రభువు మీతో మాట్లాడి ఉన్నారని మీరు భావించినట్లయితే స్క్రీన్లో చూపిస్తున్న మా ఫోన్ నెంబర్స్కు ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించుటకు మేము ఎల్లప్పుడూ సిద్ధముగా ఉంటాము. అంతేకాకుండా ఈ కార్యక్రమంపై మీ సలహాలు, ప్రార్థన అవసరతలు ఉత్తరం ద్వారా పంపుటకు మా అడ్రస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ మినిస్ట్రీస్, మిట్టమీద, భుజభుజ నెల్లూరు, నెల్లూరు 524004. మా ఫోన్ నెంబర్స్
0861-230-5318 మా సెల్ నెంబర్ 9440827852 అందరికీ వందనాలు